అగ్రనేతల మెడకు ఫోన్ ట్యాపింగ్ వచ్చు అసలు దొంగలు అయ్యా పడుకులే రేపో మాపో జైలు పోవడం ఖాయం జైలు జీవితం పోతే మీకు ఏమైనా నిర్బంధింకా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెడితే మీకు ఏమైనా అభ్యంతరమా ఏం అభ్యంతరం లేదని నూటికి తొంభై నాలుగు శాతం మంది చెప్పరాట తొంభై నాలుగు శాతం మంది నూటికి తొంభై నాలుగు శాతం మంది తీసుకొనిపోరని చెప్తారు ఏడు వేల మంది ఓటింగ్లో పాల్గొని చెప్పారు ఏ ఇంతకు మించింది ఏముంటుంది ముఖ్యమంత్రి గారు ప్రజాభిప్రాయం కూడా మీ నిర్ణయానికి అనుగుణంగానే ఉంది వాస్తవంగా అనిపిస్తా ఉంది ఇక వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు ట్యాపింగ్ చేసి ఉప ఎన్నికల్లో డబ్బు పట్టుకురు మునుగోడు దుబ్బాక ఎన్నికల్లో కోట్లు సీజ్ విచారణలో రావు సంచలన విషయాలు ఏమి ముఠా అయ్యా కొడుకులు ఇరికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిలికి చిలికి గాలివాన్లా కాదు ఏకంగా తుఫానుగా మారి బీఆర్ఎస్ పార్టీని భూ స్థాపితం చేయబోతుంది తీగ లాగితే డొంక కదిలిందన్న తరహాలో డిఎస్పీ స్థాయిని అధికారిని కదిలిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉత్స బిగుస్తోంది పంజగుట్ట పోలీస్ స్టేషన్ కేంద్రంగా మొదలైన ఫోన్ ట్యాపింగ్ విచారణ అన్ని జిల్లాలకు పాకింది రోజుకో కొత్త మలుపుతో డైలీ సీరియల్ ను మించి తరహా ఆ తరహాలో బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అక్రమ భాగవం వెలుగులోకి వస్తుంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల సంభాషణ దగ్గర నుంచి పొలిటికల్ లీడర్ల కదలికలు వ్యాపారుల ట్రాన్సాక్షన్స్ వరకు నిఘా పెట్టారు అంతటితో ఆకుండా బాధితుల పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి పలు రకాలుగా వేధించడం వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేయడం ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేసి నగ సీజ్ చేయడం ఇలా ఒక్కటేమిటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు చేసిన నీచాతి నీచమైన పనులు అన్ని ఇన్ని కావు ఇగో ఫోన్ల ట్యాపింగ్ నేను చెప్తున్నాగా రామనికి కేటీఆర్కు హరీశ్రావుకు పక్క సిప్పకూడదు అప్పదు